అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సొమ్ము చెల్లించి న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా రేపల్లెలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి జీవి నాగేశ్వరరావుకు బాధితులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కన్నెగంట రమేష్ బాబు, ఏఐటియూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి నాగాంజనేయులు, అసోసియేషన్ నాయకులు, ఏజెంట్లు షేక్ మహమ్మద్ దిన్, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ 2017 మార్చి 23న ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి విజయవాడలో బాధితుల నిరవధిక దీక్ష శిబిరానికి వచ్చి తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో 1,150 కోట్లు కేటాయించి బాధితులందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, 2 సంవత్సరాలు గడిచినా బాధితులకు కేవలం 234 కోట్ల రూపాయలు మాత్రమే పంపిణీ చేశారని అన్నారు. మాట తప్పను మడం తిప్పను అంటూ ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పుకుని నమ్మించి నేడు యజమానియానికి అనుకూలంగా ఉంటున్నారని వారు మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో 1,150 కోట్ల రూపాయలు కేటాయించి వారికి పూర్తి స్థాయిలో సొమ్ము చెల్లిస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. మొదటి బడ్జెట్ లో 1,150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దానిలో 234 కోట్ల రూపాయలు మాత్రమే బాధితులకు అందజేశారు. రెండో బడ్జెట్ లో 200 కోట్లు కేటాయించి 1 రూపాయి కూడా బాధితునికి అందించిన పరిస్థితి. ఈరోజు మరి వాళ్ళు చెబుతున్నారు మేము మొత్తం కూడా బాధితులందరూ కూడా ఆగస్టు లో ఇస్తామని చెప్పేసి. ఆగస్టు లో ఎవరైతే బాధితులు ఉన్నారో వారి మొత్తానికి కూడా మీరు ఆ డబ్బులు ఇవ్వాలి, లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం కూడా చేసేందుకు అసోసియేషన్ సిద్ధంగా ఉంది. ఆనాడు మరి విజయవాడలో సభలోకి వచ్చి నేను అధికారంలోకి వస్తే చనిపోయిన వాళ్ళకు కూడా 5 లక్షలు కాదు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు విజయవాడ నిరాధ్యక్షంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. బాధితులందరికి కూడా 3-9 రోజుల లోపల అందరికి కూడా మొత్తం ప్రతి ఒక్కరికి ప్రతి పైసా కూడా మేము చెల్లిస్తామని చెప్పేసి చెప్పిన మాట ఇవాళ ఈ రోజు కూడా నెరవేరిన పరిస్థితి. నేను మాట తప్పను మడం చెప్పను, నేనున్నాను నేను వస్తున్నానని చెప్పి మాటలు ఇవ్వడం తప్ప అగ్రిగోల్డ్ బాధితులు మాత్రం బాధలు మాత్రం నేటి వరకు కూడా తీర్చిన పరిస్థితి. ఈ నెల 22వ తేదీ నుంచి జిల్లాల వారీగా అన్ని జిల్లాల్లో కూడా అగ్రిగోల్డ్ బాధితులు నిరసన దీక్షలు ప్రారంభం జరుగుతుంది. అందులో భాగంగానే 23వ తేదీ విజయవాడలో కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి దీక్ష కార్యక్రమం ఉంటుంది. 28వ తేదీ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి విజయవాడలోనే నిరసన కార్యక్రమం జరుగుతుంది. 31వ తేదీ ఏదైతే వాళ్ళ తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉందో ఆ క్యాంప్ కార్యాలయానికి శాంతియుత ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనలోను అదేవిధంగా దీక్షలో కూడా అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున అగ్రిగోల్డ్ కస్టమర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకి ఎందు పత్రాలు ఇవ్వాలనే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ రేపటి నియోజకవర్గంలో మేము మా అసోసియేషన్ నాయకులు మా యొక్క సిపిఐ నాయకులతో ఈ రోజున మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి 2017 మార్చి 23వ తారీఖున హనుమంత గ్రంథాలయంలో ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మా దీక్షా శిబిరానికి వచ్చి నిమ్మరసం ఇచ్చి నేను వచ్చిన వారం రోజుల్లో మీ యొక్క అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు. ఆ యొక్క మాట మాటగానే ఉందగాని ఇంతవరకు కూడా ఇంకా వస్తాయి అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే స్పందించి ఇంకా ఇప్పటి వరకు 400 మంది చనిపోయారు, ఇంకొక చనిపోకుండా మీరు వాగ్దానాన్ని నిలబెట్టుకుని మరి రేపు ఆగస్టులో అయినా సరే బడ్జెట్లో కేటాయించినటువంటి 1,150 కోట్లు రిలీజ్ చేసి మా అందరం కూడా న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈరోజున మరి మా సిపిఐ పార్టీ ఏరియా కార్యదర్శి